మీరు హైవేలో 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు అనుకోండి, ఎందుకైనా మంచిది స్పీడ్ తగ్గించుకుందాం అని బ్రేక్ వేశారు. కానీ స్పీడ్ తగ్గలేదు. మళ్ళీ ఇంకోసారి మొత్తం బ్రేక్ ప్రెస్ చేసినా కూడా స్పీడ్ అసలు తగ్గలేదు. అప్పుడు తెలుస్తుంది బ్రేక్ ఫెయిల్ అయింది. ఇంకంతే, దాంతో మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఏం భయపడకండి, ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. అయితే ముందుగా బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత చేయకూడని పనులేంటో చూద్దాం. ముందుగా మీరు కంగారు పడకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్, సరేనా? మొదటిది, బండి ఆఫ్ చేస్తే నిలిచిపోతుంది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇంజిన్ ఆఫ్ చేస్తే వెంటనే పవర్ స్టీరింగ్ కూడా కోల్పోతారు. ఆ తర్వాత వెహికల్ ని ఇటుపక్క కూడా స్టీర్ చేయలేకపోతారు. రెండోది, న్యూట్రల్ లెగ్ వేస్తే వెహికల్ నిలిచిపోతుంది కదా అనుకోవద్దు. అలా చేయడం వల్ల మీరు ఇంజిన్ బ్రేకింగ్ ని కోల్పోతారు. ఇంజిన్ బ్రేకింగ్ అంటే ఏంటి నేను కాసేపట్లో చెప్తాను. మూడు, వెహికల్ ని రివర్స్ గేర్ లెగ్ వేస్తే టైర్లు వెనక్కి తిరగడం వల్ల వెహికల్ ఆగుతుంది అనుకోవద్దు. మీరంత స్పీడ్ లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఇంకంతే, గేర్ బాక్స్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. రివర్స్ గేర్ ఎప్పుడు వెహికల్ ఆగిన తర్వాతే వెయ్యాలి. నాలుగోది, పాములాగా అటు ఇటు వెళ్తే ఆపచ్చు అనుకోవద్దు. అది వెహికల్ ని స్లో చేయడం అన్నమాట వాస్తవమే, అయినా అంత స్పీడ్ లో ఉన్నప్పుడు చేస్తే వెహికల్ టాపల్ అయ్యే ఛాన్సెస్, అంటే తిరగబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేయకూడని పనులు. ఇప్పుడు చేయవలసిన పనులేంటో చూద్దాం. మొదటిది, ఫస్ట్ మీరు చేయాల్సిన పని హజార్డ్ లైట్స్, అంటే పార్కింగ్ లైట్స్ ని ఆన్ చేయడం. దీనివల్ల వెహికల్ స్లో అవ్వదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాహనాలకి ఇది సిగ్నల్. ఈ పార్కింగ్ లైట్స్ చూడగానే మీ వెహికల్ లో ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలుస్తుంది. దాంతో వాళ్ళు మీ వాహనానికి దూరంగా ఉంటారు, మీకు ఇంకా కొంత స్పేస్ దొరుకుతుంది. అలాగే మీకు ముందు వెళ్తున్న వాహనాలకు హార్న్ కొట్టి మరియు లైట్స్ ఫ్లాష్ చేసి సిగ్నల్ ఇవ్వండి. దాంతో వాళ్ళు పక్కకు తప్పుకొని మీకు ఇంకొంచెం స్పేస్ ఇస్తారు. డాష్ బోర్డ్ పైన రెండు ట్రయాంగిల్స్ ఉండే ఒక సింబల్ ఉంటుంది కదా, అదే పార్కింగ్ లైట్స్. ఇంకా రెండోది, బ్రేక్ ని పంప్ చేయడం. బ్రేక్ పెడల్ కింద వరకు వెళ్లిపోతే రెండు మూడు సార్లు బ్రేక్ ని ప్రెస్ చేసి బ్రేక్ ఫ్లూయిడ్ ద్వారా ప్రెషర్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ కొద్దో గొప్ప ప్రెషర్ కలిగిన వెహికల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది కూడా పనిచేయకపోతే, ఇంకా మూడోది, గేర్ల ద్వారా స్పీడ్ తగ్గించడం. దీన్నే ఇంజిన్ బ్రేకింగ్ అంటారు. ఒకవేళ మీరు మాన్యువల్ గేర్ వెహికల్ ని నడుపుతుంటే క్లచ్ ప్రెస్ చేసి ఒక్కొక్క గేర్ తగ్గించుకుంటూ రండి. ఇది మీ కార్ ని స్లో చేస్తుంది. మీ కార్ స్పీడ్ ఎంత తగ్గిందో దానికి అనుకూలంగా గేర్స్ ని తగ్గిస్తూ రండి. ఒకవేళ మీరు ఆటో ట్రాన్స్మిషన్ కార్ వాడుతున్నట్టయితే అక్కడ ఎం అంటే మాన్యువల్ అని ఉంటుంది, లేదా ఎల్ అంటే లోయర్ అని ఉంటుంది. దీన్ని మీరు మాన్యువల్ గా వాడి కార్ స్పీడ్ ని తగ్గించండి. ఆ టైంలో మీరు కంగారు పడి వెహికల్ ని త్వరగా ఆపాలి అని ఒకేసారి ఫస్ట్ గేర్ కి వేసి ఆపే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అది మీ గేర్ బాక్స్ ను మరియు ఇంజిన్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరినైనా గుద్దేసే ప్రమాదం ఉంటే మాత్రమే ఇలాంటిది చేయాలి, ఎందుకంటే అప్పుడు ప్రాణం ముఖ్యం, గేర్ బాక్స్ కాదు. వెహికల్ కి ఎలాగో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలా ఇంజిన్ బ్రేకింగ్ చేయడం వల్ల 10 నుంచి 15 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే తగ్గుతుంది. అయినా సరే ఇలాంటప్పుడు కార్ ఆపేందుకు ఏ చిన్న ప్రయత్నం కూడా వదలకూడదు. నాలుగు, వెహికల్ ని సేఫ్ లైన్ లోకి తీసుకెళ్లండి. కంగారు పడి స్టీరింగ్ చాలా తిప్పకండి. ఏదైనా అడ్డం ఉంటే దాన్ని అవాయిడ్ చేసేంత మాత్రమే తిప్పాలి, ఎందుకంటే అంత స్పీడ్ లో ఉన్నప్పుడు స్టీరింగ్ కొద్దిగా ఎక్కువ తిప్పినా వెహికల్ టాపుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే తిరగబడే అవకాశాలు. ఐదు, ఇంకా చివరిది చాలా ముఖ్యమైనది, హ్యాండ్ బ్రేక్ లేదా పార్కింగ్ బ్రేక్ ని వాడతాం కదా. హ్యాండ్ బ్రేక్ ఉంది కదా అని ఒక్కసారిగా పైకి లాగేయకండి. ఆ స్పీడ్ లో ఉన్నప్పుడు వీల్స్ అన్ని జామ్ అయ్యి వెహికల్ తిరగడం మొదలు పెడుతుంది. వెహికల్ మీద కంట్రోల్ పూర్తిగా కోల్పోతారు. దాంతోపాటు ఒక్కసారిగా లాగడం వల్ల హీట్ ఎక్కువయ్యి ఆ బ్రేక్స్ పనిచేయకుండా పోయే అవకాశాలుంటాయి. అందుకోసమే పార్కింగ్ బ్రేక్ ని మెల్లగా లాగండి. కార్ కొద్దిగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కంట్రోల్ చేయడానికి రెడీగా ఉండండి. ఒకవేళ టైర్లు లాక్ అవ్వడం లేదా టైర్లు రోడ్డుకు రాకుంటున్నట్టు మీకు అనిపిస్తే ఆ హ్యాండ్ బ్రేక్ ని కొద్దిగా లూజ్ చేయండి. వెహికల్ ని స్లో చేసేంత మాత్రమే హ్యాండ్ బ్రేక్ ని లాగాలి. ఇదంతా చేసిన తర్వాత మీ కార్ ఖచ్చితంగా స్లో అవుతుంది. ఒకవేళ ఇదంతా చేసే టైం లేదు, ఎవరినైనా గుద్దేసే ప్రమాదం ఉంది అన్నట్టయితే గడ్డి కానీ పొదలు కానీ లేదా ఖాళీ భూములు ఉన్న చోటికి వెహికల్ ని స్టీర్ చేయండి. వెహికల్ గురించి ఆలోచించకుండా ప్రాణాపాయం తగ్గించే ప్రయత్నం చేయండి. ఇదంతా జరుగుతుండగా మీతో పాటు వెహికల్ ఇంకా ఎవరైనా ఉంటే సీట్ బెల్ట్ వేసుకుని గట్టిగా హ్యాండిల్స్ ని పట్టుకుని కూర్చోమని చెప్పండి. ఒకవేళ చిన్నపిల్లలుంటే వాళ్ళని మీ దగ్గరకు తీసుకోండి. ఇందాక చెప్పినట్టు అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం, ఇలా బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు మనకు ప్రాణం చాలా ఇంపార్టెంట్, మనది కానీ ఎవరిదైనా కానీ.
సో వెహికల్ డ్యామేజ్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది.